హలో గైస్ ఎలా అన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లోనాటిక్స్ ఈ వీడియోలో మనం డెడ్ పూల్ అండ్ వల్వరిన్ న్యూ ట్రైలర్లో కనిపించిన హిడన్ డీటెయిల్స్ అండ్ ఈ స్ట్రైక్స్ గురించి డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ ట్రైలర్ రాకముందు నిన్న ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిది ఒకటి వదిలేరు దాంట్లో ఫస్ట్ మనకి లైవ్ యాక్షన్ లోగన్ మూవీ ఈవెంట్స్ ని చూపించి అలా ట్వంటీ ఎత్ సెంచురీ ఫైర్ ఫాక్స్ నుండి వచ్చిన మూవీస్లో వల్వరిన్ యొక్క మిగతా ఈవెంట్స్ ని కూడా చూపించారు బట్ యాజ్ ఆఫ్ నౌ మనం ట్రైలర్లో చూస్తున్న వేరియంట్ మాత్రం ఖచ్చితంగా ఆ యూనివర్స్ కి చెందిన వాడైతే కాదు ట్రైలర్లో రివీల్ చేసిన వల్వరిన్ ని కంప్లీట్లీ డిఫరెంట్ టైం లైన్ నుండి తీసుకొచ్చారు అని అర్థం అవుతుంది అసలు వల్వరిన్ అండ్ డెడ్ పూల్ కాంబినేషన్లో ఫిల్మ్ అంటేనే మార్వెల్ ఫ్యాన్స్ కి కామిక్ బుక్ రీడర్స్ కి డ్రీమ్ ట్రూ ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా మార్వెల్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్యూ అండ్ అందులోకి ఫ్యాన్ ఫేవరెట్ హ్యూజ్ యాక్మెన్ రిటర్న్ అవ్వడం అంటే ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది హ్యూజ్ యాక్మెన్ ఆల్మోస్ట్ ఈ క్యారెక్టర్ ని ప్లే చేసిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి కామిక్ యాక్యురేట్ సూట్ లో కనిపించారు ఇటుక్ ఫ్రీకింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ స్లీవ్లెస్ డెడ్ పూల్ తో కలిసి స్లో మోషన్ వాకింగ్ సీన్ అయితే ప్యూర్ ఫ్యాన్ సర్వీస్ అది ఇంకా యాక్చువల్ డీటెయిల్స్ లోకి వెళ్తే డీటెయిల్ నెంబర్ వన్ ట్రైలర్ ఓపెన్ అయినప్పుడు బార్ సీన్ లో వల్వరిన్ కూర్చొని ఉండటం ఎక్స్మెన్ ఫస్ట్ క్లాస్ మూవీకి రిఫరెన్స్ అందులో చార్ల్స్ జేవియర్ అండ్ మ్యాగ్నెటో బార్ లో ఉన్న వల్వరిన్ దగ్గరికి రిక్రూట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు గో ఎఫ్ యూర్ సెల్ఫ్ అన్న సీన్ కి కాల్ బ్యాక్ ఇదే బార్ సీన్ రీసెంట్ గా వల్వరిన్ గేమ్ లో కూడా ఉంటుంది డీటెయిల్ నెంబర్ టూ డెడ్ పోల్ వల్వర్ ఏజ్ మీద కమెంట్ చేస్తాడు చాదస్తం పెరిగిపోయినట్టు యాక్చువల్లీ ఇది ఓల్డ్ మ్యాన్ లోగన్ కామిక్స్ కి రిఫరెన్స్ డీటెయిల్ నెంబర్ త్రీ ట్రైలర్లో చూపించిన మోస్ట్ ఆఫ్ ది సీన్స్ వాయిడ్ లో జరుగుతున్నట్టే అనిపిస్తుంది అదే లోకి సిరీస్లో చూసిన వాయిడ్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నా సో బేసికల్లీ వాయిడ్ లో ఒక డిజర్టెడ్ వేస్ట్ ల్యాండ్ అండ్ సాల్ట్ డెజర్ట్ లాంటి ప్లేసెస్ ని చూపించారు వల్వరి నేను పుల్ ఫస్ట్ టైం ఫేస్ ఆఫ్ అయ్యి ఒకరినొకరు చూసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో విరిగిపోయి పడున్న ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫైర్ ఫాక్స్ లోగోని చూడొచ్చు సో డిజ్నీ వాళ్ళు ఎక్స్మెన్ రైట్స్ని ఆ స్టూడియోస్ దగ్గర నుండి కొనేసుకున్నారు కదా సో వాళ్ళని ఈ విధంగా ట్రాల్ చేస్తున్నారు ఇప్పుడు డీటెయిల్ నంబర్ ఫోర్ ఇదే వాయిడ్ వేస్ట్ ల్యాండ్ ప్లేస్లో మ్యాడ్ మ్యాక్స్ వైబ్స్ వచ్చే కొన్ని సీన్స్ ఉన్నాయి కనిపించే కొన్ని కార్స్కి సోలార్ ప్యానల్స్ లాంటివి ఫిట్ చేసి కూడా ఉన్నాయి ప్రాబుల్లీ ఆ లో ఫ్యూయల్ రిసోర్సెస్ లాంటివి ఏం దొరక్క వెహికల్స్ ని నడపడానికి సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తూ ఉండొచ్చు అయితే ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ వన్ ఆఫ్ ద సీన్లో కార్ మీద ఉన్న ఐరన్ మ్యాన్ హెల్మెట్ లో యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ కార్ని చూసి కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంచర్ మూవీలో రెడ్ స్కల్ యూజ్ చేసిన జాన్ స్మిట్ క్యూబ్ అనుకున్న బట్ రెడ్ స్కల్ లోగో బదులు ఐరన్ మ్యాన్ లోగో ఉంది స్టార్క్ కూడా ఇలాంటి కలెక్షన్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి ప్రాబుల్లీ ఏదో యూనివర్స్లో స్టార్క్ ఐటమ్స్ని ప్రూవ్ చేసినప్పుడు అది ఇక్కడికి వచ్చి పడి ఉండాలి అండ్ మోర్ ఓవర్ ఆ కార్ మీద పెయింట్ జాబ్ చూస్తూ ఉంటే ఐరన్ మ్యాన్ వన్లో సీన్ గుర్తొచ్చింది దాంట్లో కూడా స్టార్క్ నైన్టీన్ థర్టీ టూ ఫోర్ ఫ్లాట్ హెడ్ రోడ్స్టర్ కార్ మీద వర్క్ చేస్తున్నప్పుడు సేమ్ పెయింట్ జాబ్ గురించి మాట్లాడతాడు ఈ కార్ మీద ఇది వరకు పిక్స్ వచ్చినప్పుడు గోస్ట్ రైడర్ కార్ కూడా అయ్యి ఉండొచ్చని రూమర్స్ రోమర్స్ వచ్చాయి అప్పట్లో డీటెయిల్ నెంబర్ ఫైవ్ ఈ మూవీలో డెడ్ పూల్ గోల్డ్ ప్లేటెడ్ షైనింగ్ న్యూ గన్స్ ని వాడుతున్నాడు లో లోగన్ మీద పాయింట్ చేసినప్పుడు గన్ బ్యారల్ చివర్న స్మైల్ అని రాసి ఉండటం చూడొచ్చు సిమిలర్ ట్రేడ్స్ మీరు డీసీలో హ్యార్ లిక్విన్ గన్స్ మీద చూస్తారు డీటెయిల్ నెంబర్ సిక్స్ డెడ్ పూల్ అండ్ వల్వరింగ్ మూవీలో మెయిన్ విలన్ అయిన నోవా ప్లేడ్ బై కోరిన్ ని ఫైనల్గా రివీల్ చేశారు కామిక్స్ ప్రకారం ఇమే చార్ల్స్ జేవియర్కి ఈవిల్ ట్విన్ సిస్టర్ మదర్ హూమ్లో ఉన్నప్పుడే చార్ల్స్కి ఫ్యూచర్ విషన్స్లో తెలిసిపోతాయి కసాండ్రా వల్ల ఫ్యూచర్లో థ్రెడ్స్ వస్తాయి పెద్ద విలన్గా మారిపోద్దని అందుకే నోవా చార్ల్స్ తో పాటు తన మదర్ లో ఉన్నప్పుడే ఆమెను చంపేస్తాడు అయితే ఆ పిండాన్ని ఒక సియేజ్ పైప్ లో పడేస్తారు డాక్టర్స్ బట్ సమ్హవ్ ఆ బేబీ సర్వైవ్ అయిపోయి ఒక ఏజ్ వచ్చాక చార్ల్స్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి వస్తుంది అండ్ మోర్ అవర్ కెసండ్రాకి ఎక్స్మెన్ అంటే కూడా అస్సలు పడదు ఈమెకి చార్ల్స్ లాంటి పవర్స్తో పాటు టెలిపతి అండ్ టెలిగైనసెస్ ఎబిలిటీస్ కూడా ఉంటాయి సేమ్ స్ట్రేంజ్ థింగ్స్ లో ఎల్వెన్ లాగా అందుకే ట్రైలర్ లో కంట్రోల్ చేస్తూ తన క్లాస్ తోనే తనని నేలకి మేకులాగా దించేస్తుంది ట్రైలర్ లో ఒక పెద్ద యాంక్ మ్యాన్ హెల్మెట్ నుండి బయటకు వస్తుంది కమింగ్ దాట్ డీటెయిల్ డీటెయిల్ నెంబర్ సెవెన్ ఒక పెద్ద యాంక్ మ్యాన్ హెల్మెట్ నుండి కెసాండ్రా బయటికి రావడానికి చూపించారు మేబీ ఈ హెల్మెట్ ని తన ఉండటానికి రూమ్ లాగా మార్చేసుకుందేమో బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది జస్ట్ హెల్మెట్ అయితే కాదు జైంట్ యాంక్ మ్యాన్ హెల్మెట్ లోపల అతని స్కల్ కూడా ఉంటది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే సో ఇదొక టైమ్ లైన్లో చనిపోయిన మ్యాన్ బాడీని ఇలా యూజ్ చేస్తున్నారనమాట ప్రాబులీ ఈ బాడీ జాంబి యాంటమన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది డీటెయిల్ నెంబర్ ఎయిట్ ట్రైలర్లో మనం చూసిన వల్వరిన్ వరకు మనం లైవ్ యాక్షన్లో చూసిన ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ మూవీస్లో వేరియంట్ అయితే కాదు ఆల్రెడీ ఇదే పాయింట్ని మనం వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం అయితే ఈ వేరియంట్ ఎవరంటే ఈ వేరియంట్ ఒక అవుట్కాస్ట్ తన యూనివర్స్లో అందరూ చనిపోవడానికి కారణమై ఉంటాడు ఆర్ చనిపోతున్న తన యూనివర్స్ని సేవ్ చేసుకోలేకపోయి ఉంటాడు అందుకే ఈ వేరియంట్ కి బార్ ఓనర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా బార్ నుండి వెళ్ళిపో ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైమ్ టీవీలో మిస్టర్ పారాడాక్స్ కూడా అడ్మిట్ చేస్తాడు హీ లెట్ హిస్ వరల్డ్ డౌన్ అని సో ఇదే విషయం మీద డెడ్ పూల్ డైలాగ్ వేసినప్పుడు వల్వరిన్కి కాలుద్ది ట్వంటీ ఎయిత్ సెంచరీ లోగో దగ్గర వీళ్ళిద్దరి మధ్య ఫైట్కి కారణం ఈ కాన్వర్జేషన్ అనుకుంటా ఆల్సో ట్రైలర్ మధ్యలో కూడా వేడ్ అడుగుతాడు నీ వర్ల్డ్లో స్టోరీని థర్డ్ యాక్ట్ ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా రివీల్ చేస్తావా అని థర్డ్ యాక్ట్ ఫ్లాష్ బ్యాక్ మీనింగ్ ఏంటంటే యూజువల్గా కొన్ని మూవీస్లో స్టోరీ ఫ్లాష్ బ్యాక్ని కొంచెం కొంచెంగా పార్ట్స్ పార్ట్స్గా రివీల్ చేస్తూ ఉంటారు కదా ప్రెసెంట్ని చూపిస్తూ మళ్ళీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ని చూపించి మళ్ళీ ప్రెజెంట్ని చూపించి అలా అనమాట డీటెయిల్ నెంబర్ నైన్ వేడ్ బర్త్డే పాటులో బ్యాక్గ్రౌండ్ లో కనిపించే బెలూన్స్ అన్ని ఒక కలర్లో ఉంటాయి బ్లూ రెడ్ అండ్ ఎల్లో ఇవి వల్వరిన్ అండ్ డెడ్ పూల్ యొక్క సూట్స్ కలర్ ప్యాలెట్ ని బేస్ చేసుకుని ఇంటెన్షనల్ గా ప్లేస్ చేశారు అనిపించింది నాకైతే డీటెయిల్ నెంబర్ టెన్ లోగన్ తన స్లీవ్ లెస్ సూట్ లో డెడ్ పూల్ తో పాటు స్లో వాక్ లో వస్తున్నప్పుడు గ్రౌండ్ లో ఒక స్టోర్ కి లైఫ్ ఫీల్డ్ అని నేమ్ కనిపిస్తుంది యాక్చువల్లీ రాబ్ లైఫీల్డ్ అనే పర్సన్ డెడ్ పుల్ కామిక్స్ కో క్రియేటర్ రీసెంట్గా ఆయన డెడ్ పూల్ కామిక్స్ నుండి రిటైర్ అయ్యి వేరే ప్రాజెక్ట్స్ మీద తన ఫోకస్ని షిఫ్ట్ చేశారు సో రాబ్ లైఫీల్డ్కి ఇది ఒక హోమేజ్ లాంటిది డీటెయిల్ నెంబర్ లెవెన్ సేమ్ ముందు డీటెయిల్ చెప్పిన సీన్లోనే బ్యాక్గ్రౌండ్లో కాపర్ హెడ్ అని లైట్ సైన్ ఉంది రిఫరెన్స్ టు మార్వెల్ విలన్ కాపర్ హెడ్ అసలు ఈ స్టోరీకి ఆ విలన్కి సంబంధమే లేదు కంప్లీట్లీ అండ్ టోటలీ ర్యాండమ్ కాపర్ హెడ్ విలన్ చాలాసార్లు స్పైడర్మెన్ కామిక్స్లో అపియరెన్స్ ఇచ్చాడు డీటెయిల్ నెంబర్ ట్వెల్వ్ కెసాండ్రోనో యాంట్ మెన్ హెల్మెట్ నుండి బయటకు వస్తున్నప్పుడు బయటకు అన్ని ట్వంటీ ఎయిత్ సెంచరీ ఫాక్స్ ఎక్స్ మెన్ లో కనిపించిన క్యారెక్టర్స్ ని చూడొచ్చు ఇక్కడ మనకి కనిపించే క్యారెక్టర్స్ లేడీ డెత్ స్ట్రైక్ ఎజాజిల్ పైరో టోట్ కెలిస్టో డీటెయిల్ నెంబర్ థర్టీన్ పాత ఎలియత్ ఎలియత్ని కంప్లీట్ గా రివీల్ చేయలేదు కానీ ఈ ట్రైలర్ లో మాత్రం ఎలియత్ని క్లియర్ గా చూపించారు దేన్ డివర్ ఆర్ డిస్ట్రాయ్ చేస్తుంది వైల్డ్ లో డీటెయిల్ నెంబర్ ఫోర్టీన్ ట్రైలర్ లాస్ట్లో డెడ్ పూల్ అండ్ వల్వరిన్ కలిసి జంప్ చేస్తున్నారు ప్రాబులీ డాక్టర్ స్ట్రేంజ్ ఆర్ వాంగ్ ఇద్దరిలో ఒకరికి ఏమీ అయితే పక్కా ఉంటుంది అనుకుంటున్నా మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మూవీలోనే చూడాలి నాకైతే పిచ్చి పిచ్చిగా ఉంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని సో యా డీటెయిల్ నెంబర్ ఫిఫ్టీన్ డెడ్ పూల్ యొక్క యానిమల్ వేరియంట్ని రివీల్ చేశారు అదే డాగ్ పూల్ లోకి యాలిగేటర్ లోకి లాగా టార్కి ఫ్రాగ్ వేరియంట్ లాగా డెడ్ పూల్కి కి డాగ్ పూల్ అలా అనమాట ఈ మూవీలో ఇంకా చాలా డెడ్ పూల్ వేరియంట్స్ని చూడబోతున్నాం సో దాని మీద సెపరేట్ వీడియో చేస్తాం ఇప్పటిదాకా రూమర్డ్ వేరియంట్స్ ఎవరు అని డీటెయిల్ నెంబర్ సిక్స్టీన్ వల్వరిన్ యొక్క వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోయింది అన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ని చూపించి అందులో వరుసనే పెద్ద పెద్ద స్టోన్స్ని చూపించారు కదా ప్రాబబ్లీ అవి ఆ యూనివర్స్లో చనిపోయిన వాళ్ళ గ్రేవ్ స్టోన్స్ అవ్వచ్చు అది చూసి నాకు గేమ్ గుర్తొచ్చింది బ్లిప్లో చనిపోయిన వాళ్ళ పేర్లన్నీ మోనలిత్స్ లాంటి స్ట్రక్చర్స్ మీద నేమ్స్ ఎంగ్రేవ్ చేసి ఉంటాయి కదా అలానే ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళ కోసం ఈ స్ట్రక్చర్స్ని బిల్డ్ చేసి ఉండొచ్చు డీటెయిల్ నెంబర్ సెవెంటీన్ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ ఆర్ రేటెడ్ మూవీ అయినప్పటికీ ఎలాంటివి వాడాలి ఎలాంటి వర్డ్స్ వాడకూడదని కెవిన్ ఫిచ్ చెప్పాడు ఒక లిస్ట్ ఇచ్చాడని ఫన్నీ డైలాగ్ని వేట్ బ్లైండ్ ఆల్తో చెప్తాడు సో మేము అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ అయితే ఇంతే మరి మీరు కానీ మేము ఏమైనా మిస్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ని మీకు కనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకైతే మ్యాడ్ మ్యాక్స్ పిచ్చెక్కిపోయింది అసలు ట్రైలర్ చూసిన తర్వాత మీరు కూడా డెడ్ పుల్ వాళ్ళని ట్రైల్లో చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అమ్మా సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్